తర్వాత సరైన సక్సెస్ లేని మహేష్ మరోసారి కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన భరత్ అను నేను మూవీతో తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేసింది. ఈ మూవీ పండుగాడి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. భరత్ అను నేను మూవీతో 24 చిత్రాలని పూర్తి చేసుకున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తన రజతోత్సవ మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మూవీలో మహేష్ లుక్స్ పరంగా కొత్తగా కనిపించబోతుండంట. ఈ మూవీలో కొత్త హెయిర్ స్టైల్ తో పెరిగిన గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించబోతుండంట. అమెరికా నేపథ్యంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. ఇక ఈ మూవీకి రాజసం అనే టైటిల్ ని అనుకుంటున్నారు. మహేష్ 3 అక్షరాలతో చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో ఈ మూవీకి 3 లెటర్స్ వచ్చేటట్టు రాజసం పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారంట. అశ్విని దత్, దిల్ రాజు, పీవీపీలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జూన్ 2 వారం షురూ చేస్తారంట. పూజా హెగ్డి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెరైటీ గెటప్ తో రంగంలోకి దిగుతున్న మహేష్ ఈ మూవీతో తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఎప్పట్లెక్కనే నందమూరి బాలకృష్ణ క్రిష్ డైరెక్షన్ లో చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తొందరలోనే సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ మూవీ మేకర్స్. మరోవైపు రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీని కూడా ముందుగా దసరాకు అనుకున్నారు. కానీ ఇంకా షూట్ చేయాల్సిన పార్ట్ ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకోవైపు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కబోతున్న యాత్ర సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి సంక్రాంతి రేస్ లో పోటీ పడుతున్న ఈ సినిమాల్లో చివరి నిమిషం వరకు ఏ సినిమాలు పోటీ పడతాయో చూడాలి. చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ల తెరకెక్కిన మూవీ ఆఫీసర్. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ముంబైకి ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలా నాగ్ నటిస్తుండు. ఇక హీరోకు టక్కరిచ్చే విలన్ కూడా హై ప్రొఫైల్ ఇంటెలిజెంట్ వ్యక్తి. అటువంటి ప్రతినాయకుడిని హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడనేదే ఆఫీసర్ మూవీ స్టోరీ. ఇక విశాల్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన అభిమన్యుడు మూవీ కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సెల్ ఫోన్ నుంచి డేటా చోరీ చేసి కమర్షియల్ క్రైమ్ గా వాడుకునే ప్రతినాయకుడి పాత్రలా యాక్షన్ కింగ్ అర్జున్ నటించిండు. ఎంతో తెలివైన విలన్ ను హీరో ఏ రకంగా ఫేస్ చేసిందనే అభిమన్యుడు స్టోరీ దాదాపు ఒకే తరహా స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలు ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండే. అభిమన్యుడు మూవీ తమిళ వర్షన్ల రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 2 వారాల తర్వాత తెలుగులా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆఫీసర్ మూవీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ తో 1 వారం లేట్ గా రిలీజ్ అవుతుంది. ఈ రకంగా వాయిదాల తర్వాత విడుదలైతున్న ఈ మూవీలల్లా ఏది ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. వివాదాస్పద నటుడు సంజయ్ దత్ బయోపిక్ మూవీపై బాలీవుడ్ లా మస్త్ అంచనాలున్నాయి. ఈ మూవీలా సంజయ్ దత్ జిందగీలున్న అన్ని యాంగిళ్లను చూపించబోతున్నట్టు ఈ మూవీ ట్రైలర్లా చూపించిండు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఆల్రెడీ సంజయ్ దత్తో 3 సినిమాలు తీసిన అనుభవంతో ఈ సినిమాను తెరకెక్కిచ్చిండు. ఇంతకు ముందు టీజర్లో చూపెట్టిన విధంగా సంజయ్ దత్ ఎందుకు డ్రగ్స్ కు బానిసైండు, ఆ తర్వాత అనుకోని విధంగా అండర్ వరల్డ్ ఉచ్చులపడి టాడా కేసులా ఏ రకంగా జైలు పాలైండు అనేది ఈ ట్రైలర్లో చూపెట్టిండ్రు. జైలులా సంజయ్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిండు, ముఖ్యంగా సంజయ్ దత్ వైవాహిక జీవితం, వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లను ఈ సినిమాలో చూపెట్టబోతుండు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ముఖ్యంగా సంజయ్ దత్ షూటింగ్ లను ఎగ్గొట్టే సీన్స్ ను ఎంతో ఫన్నీగా చూపించారు ఈ ట్రైలర్ లా. మొత్తానికి సంజయ్ దత్ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన మసాలా ఉంది. అందుకే రాజ్ కుమార్ హీరానీ ఏరి కోరి సంజు జిందగీని సినిమాగా తెరకెక్కిచ్చిండు. ఈ మూవీలా రణబీర్ 6 గెటప్లలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్రలా రణబీర్ పరకాయ ప్రవేశం చేసిండా అనే రీతిలా అచ్చుగుద్దినట్టు సరిపోయిండు. ముఖ్యంగా సంజు మేకప్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు కనబడుతుంది. 90ల జమానాల సంజయ్ దత్ ఎలా ఉండేవాడో ఆ రకంగా ఈ బయోపిక్ లా రణబీర్ గెటప్ ఉంది. మరి సంజు బయోపిక్ తో రాజ్ కుమార్ హిరానీ మరోసారి దర్శకుడిగా ఆయన మ్యాజిక్ 2 రిపీట్ చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.